కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు మళ్లీ అసంపూర్ణంగానే ముగిశాయి. ఇరు వర్గాల మధ్య నేటితో కలిపి 9 విడతలుగా చర్చలు ముగిశాయి. అయితే ఈ 9 చర్చల్లోనూ ఇద్దరు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మరోసారి 10 విడత చర్చలు జనవరి 19న జరగనున్నట్లు కేంద్రం ప్రకటించింది. చట్టాల్లోని అంశాల వారీగా మాట్లాడదామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతుంటే, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం మినహా మరే డిమాండ్ను ఒప్పుకోమని, మరే అంశము చర్చించబోమని రైతులు తేల్చి చెబుతున్నారు. నాలుగు డిమాండ్ల మీద పెద్ద ప్రోగ్రెస్ అది లేకపోయినా, ప్రభుత్వము రైతు సంఘాల ప్రతినిధులు ఒక విషయం మీద చాలా క్లియర్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు కూడా మనము ఈ విధంగానే చర్చలు కొనసాగించాలి. ఈ మొత్తము ఇక్కడ జరుగుతున్న ఆందోళనకి పరిష్కారము ప్రభుత్వము రైతు సంఘాలు నేరుగా ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకున్నప్పుడే ఈ పరిష్కారం దొరుకుతుంది అనే విషయం మీద చాలా క్లియర్గా రెండు పార్టీలు వాళ్ళు మేము కూడా కమిట్ అయ్యాము. ఈ చర్చలు కొనసాగుతాయి అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. అది ముఖ్యంగా జరిగిన విషయము. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ గురించి, కొన్ని రాష్ట్రాల్లో పోలీసుల రిప్రెషన్ గురించి, అట్లాగే హోమ్ మినిస్ట్రీ పంజాబ్లో కొంతమందిని సతాయిస్తున్న దాని గురించి అదంతా కొంత చర్చ జరిగింది. 19వ తారీఖు 12 నెక్స్ట్ రౌండ్ చర్చలు జరుగుతాయి. ఎజెండాలో రెండు విషయాలు ఉంటాయి. ఎంఎస్పీ కూడా మాట్లాడతాము, 3 చట్టాల రిపీల్ గురించి కూడా మాట్లాడతాం. ఆ సుప్రీంకోర్టు కమిటీ, ఫస్ట్ అసలు సుప్రీంకోర్టుకి అటువంటి కమిటీ చేయవలసిన అవసరం లేదు, అందులో జోక్యం చేసుకోవడం అనవసరము. ఆ కమిటీ ముందర ఈ రైతు సంఘాలు ఏమీ కూడా అక్కడ వెళ్ళి మాట్లాడవు. చెప్పిన ప్లాన్లన్నీ అదే విధంగా కొనసాగుతాయి. 18వ తారీఖున మహిళా రైతుల రోజు కింద, అట్లాగే 20వ తారీఖున గురుపర్వ్, ఇవన్నీ అనుకున్న విధంగానే కొనసాగుతాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టగా, అందుకు కేంద్రం సస్యమీరారడంతో ఈసారి కూడా చర్చలు కొరికి రాలేదు. దీంతో ఈ నెల 19న మధ్యాహ్నం 12 మరోసారి సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ 41 రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రుల బృందాన్ని కోరారు. అయితే రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రులు చెప్పగా, దీనిపై రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను వెనక్కి తీసుకోవడం మినహా ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకు రాజకీయ పార్టీల మద్దతు కావాలంటే తాము కూడగడతామని కూడా రైతు నేతలు చెప్పారు. हम कह रहे हैं कि अमेंडमेंट तो कराएंगे, जिसमें कोई चीज़ अच्छी हो कुछ बुरी हो. ये तो सभी जड़ा किसानों के विरोध में है, कॉरपोरेट के हक में, इसलिए इसमें शोध करने की आवत है. तो हम तो रिपील कराएंगे. रिपील से, रद्द कराने से सवाए हमारा कोई बात नहीं है. तो गोयल जी ने बोला तीसरे एक्ट के बारे में बात करने लगे, तो हमने कहा कि सरकार तो इसमें से बीच से निकल ही रही है. सरकार तो अपना कंट्रोल खत्म ही कर रही है. क्यों कर रही है, क्यों ये कैसा क्यों कर रही है सरकार? ये तो सारा कॉरपोरेट को हक दे रही है सरकार. जितना मर्जी स्टॉक करो, जितना मर्जी रेट पर खरीद दो, जितने मर्जी रेट पे बेचो, जब चाहो बेचो. तो फिर इससे कंज्यूमर भी लुटा जाएगा, प्रोड्यूसर भी लुटा जाएगा, सभी लोग लुटा जाएगा, सारा देश ही लुटा जाएगा. कॉर्पोरेट जो मर्जी है वो अपनी मर्जी करेगा. హర్యానా పంజాబ్ రైతులపై దర్యాప్తు ఏజెన్సీలు రకరకాల కేసులు బనాయిస్తున్న విషయాన్ని రైతు సంఘాల నేతలు కేంద్ర మంత్రుల బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్ఐఏతో దాడులు చేయించడం, రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం వంటి అంశాలపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రైతుల పట్ల తమకు సానుభూతి ఉందని కేంద్ర మంత్రుల బృందం చెబుతోంది. దీంతో ఇరువురు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో 19న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. कंक्लूजन तो कुछ नहीं निकला जी. एक लाइन में बोले तो बेसिकता मीटिंग रही, लेकिन उनका बॉडी लैंग्वेज बेटर था. उन्होंने एक सजेशन दिया है, छोटी कमेटी बनाओ. एक दूसरा, एमएसपी पर अगर हम गारंटी दे देते हैं कि आप वापस ले लोगे. दूसरा जो हो, वो पुलिस वगैरह तंग कर रही है कई स्टेटों में, और एनआईए जो है नेशनल लेवल की एजेंसी है, उन्होंने कईयों को बुलाकर इंक्वायरी वगैरह की है, इन्वेस्टिगेट किया है. वो क्या खत्म करेंगे, ऐसे कुछ बातें हुई है. ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదని ఆరోపించాయి రైతు సంఘాలు. జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తమ సత్తా చూపించబోతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. దీనికి రిహార్సల్స్గా జనవరి 7న ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అయితే ట్రాక్టర్ ర్యాలీపై ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీపై వివరణ ఇవ్వాలని రైతులను సుప్రీం కోరింది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ర్యాలీ ఆపబోమని రైతులు తేల్చి చెప్పారు. రైతులకు మద్దతుగా ఢిల్లీలో రాహుల్ ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు సంఘాలతో కేంద్రం 9వ దఫా చర్చలు జరుపుతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ర్యాలీ చేపట్టింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ ప్రియాంక గాంధీ. రైతులతో చర్చలు నిర్ణయాత్మకంగా జరగలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 19న మరోసారి చర్చలు జరపబోనున్నట్లు చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చలి వాతావరణంలో రైతులు నిరసన తెలపడంపై తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పిలిచినప్పుడు తమ వైపు నుంచి హాజరవుతామని తెలిపారు. కిసాన్ యూనియన్ కే సాత్ భారత సౌహార్దపూర్ణ వాతావరణ మే సంపన్న హుయి. తీనో కానూన్ జిస్మే దో నయే ఏక్ సంశోధిత హై ఉన్కే బారే మే చర్చా హుయి ఆర్ ఆవశ్యక వస్తు అధినియమ్ కే సంశోధన పర్ విస్తార్ సే చర్చా హుయి. చర్చా మే ఉన్హోనే అప్నా మత్ వ్యక్త్ కియా ఆర్ హమారే మంత్రీ జీ నే విస్తార్ సే ఉస్ యాక్ట్ కో సభీ యూనియన్ కే సాథ్ రఖా సామ్నే రఖా ఆర్ ఉన్కీ జో శంకాయే ఉన్కో సమాధాన్ కర్నే కీ కోసిస్. చర్చా నిర్ణాయక్ మోడ్ పర్ నహీ పహుంచ్ పాయి ఆర్ ఉస్కే బాద్ యూనియన్ ఆర్ సర్కార్ దోనో నే మిల్కర్ యే తయ్ కియా కి 19 జనవరి కో దోపహర్ 12 బజే పునః చర్చా కరేంగే. ముజే ఆశా హై కి జో చర్చా ఆజ్ హుయీ హై యూనియన్స్ ఉస్ చర్చా కో ఆగే బఢానే కా ప్రయత్న కరేంగి. హమ్నే ఉన్కో యే భీ కహా హై కి వో చాహే తో అప్నే బీచ్ మే ఏక్ అనౌపచారిక సమూహ బనా లే జో లోగ్ ఠీక్ ప్రకార్ సే కానూన్ పర్ బాత్ కర్ సక్తే హై సర్కార్ సే ఉన్కీ అపేక్షా క్యా హై కానూన్ మే కిసానో కే ప్రతికూల్ క్యా ఆతా హై ఇస్ పర్ డిస్కస్ కర్కే వో కుచ్ మసోదా బనా కే అగర్ సర్కార్ కో దే तो सरकार उस पर खुले मन से विचार करने को तैयार है. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ వద్దకు తాము వెళ్లబోమని బీకేయూ నేత రాకేష్ తెలిపారు. తాము కేంద్రంతోనే చర్చలు జరుపుతామన్నారు. లేవో జర్దేవు